కరోనా గురించి మాట్లాడుకుంటా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి మాత్రం మద్యం విక్రయాల గురించి మాట్లాడుకుంటున్నారు. లాక్డౌన్ సమయంలో మద్యం విక్రయాలను బంద్ చేసిన తెలుగు రాష్ట్రాలు రెండు ఇప్పుడు మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. రెండు రోజుల క్రితం ఏపీ మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టగా తాజాగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మద్యం విక్రయాలను మొదలుపెట్టింది. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వమే కారణం అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం అంటే బీజేపీ ప్రతినిధులు మాత్రం రాష్ట్రాలు అడిగాయి కాబట్టి మేము అనుమతి ఇచ్చామని చెబుతా ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాం. మన డిస్కషన్లో పాల్గొనబోతున్నారు బీజేపీ సీనియర్ నేత ఎంపీ జీవీఎల్. జీవీఎల్ గారు చెప్పండి, మొత్తానికి కరోనా గురించి ఎంత చర్చ అయితే జరిగిందో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మద్యం విక్రయాల మీద అదే స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇప్పుడే చూసాం మనం తెలంగాణలో ఒక్కరోజు 90 కోట్ల రూపాయల మేర మద్యం విక్రయాలు జరిగాయి. మొదటి రోజు ఏపీలో 68 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగాయి. నిన్న ఇవాళ కూడా మద్యం షాపుల దగ్గర జనం పోటెత్తారు. ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే కారణం. కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టే మేము మద్యం విక్రయాలకు అనుమతించామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మీరేమంటారు? ముందుగా చంద్రశేఖర్ గారు నమస్కారం, మీకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు చూసినట్లయితే ఏప్రిల్ నెలలో లాక్డౌన్ కారణంగా అటు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేటువంటి ఆదాయం అంతా పూర్తిగా తగ్గిపోయింది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ రోజున మరి సాధారణంగా వచ్చే ఆదాయంలో 20% మించి రావటం లేదు, 15-20% మాత్రమే వస్తుంది. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని మరి మాకు వారికి ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ లో మరి పెట్రోల్ డీజిల్ సేల్స్ నుంచి అండ్ లిక్కర్ నుంచి దాదాపుగా 20% నిధులు వాళ్ళకి రెవెన్యూస్ వస్తాయి రాష్ట్ర ప్రభుత్వాలకి. సో లిక్కర్ పెట్రోల్ డీజిల్ సేల్స్ కూడా తగ్గాయి కనుక లాక్డౌన్ వలన మాకు లిక్కర్ నుంచి వచ్చేటువంటి ఆదాయం లేకపోతే మా ఎక్స్పెన్సెస్ మీట్ చేయడం కష్టం, కాబట్టి దాన్ని మమ్మల్ని ఎలా చేయాలి అని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని అడగటం జరిగింది. కేంద్రం అయిష్టతతోనే మరి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఒత్తిడి చేస్తున్న కారణంగా దానికి రాష్ట్ర ప్రభుత్వాలకి వెసులుబాటు కల్పించడం జరిగింది. ఓపెన్ చేయమని ఎవరికి చెప్పలేదు రాష్ట్ర ప్రభుత్వాలు కనుక. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తమిళనాడులో ఇంతవరకు ఓపెన్ అవ్వలేదు. షాపులు ఓపెన్ చేసుకోవటం కాక మరే ఉంటుంది నో కాదు, పరిస్థితులకు అనుగుణంగా, రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, మరి కరోనా యొక్క వ్యాప్తి ఏ రకంగా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే పూర్తిగా సోషల్ డిస్టెన్స్ పాటించి ఈ రకంగా 100 మంది 1000 మంది క్యూలో నించున్నట్టుంటే సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే దాన్ని ఖచ్చితంగా మానేక తప్పదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి కాపాడటం ప్రధాన రాష్ట్రాలకి. జీవీఎల్ గారు, దేశంలో ఉన్న 29 రాష్ట్రాల పరిస్థితి, యూటీల పరిస్థితి మీకు తెలుసు. ప్రతి నిమిషం కూడా కేంద్ర ప్రభుత్వం కరోనా పరిస్థితిని, కరోనా కేసుల పరిస్థితిని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ప్రోటోకాల్ విషయంలో ఎప్పుడెప్పుడు అలర్ట్ చేస్తూ ఉంది. కానీ ఇన్ని విషయాలు తెలిసిన కేంద్ర ప్రభుత్వం ఈ మద్యంకి మాత్రం అనుమతి ఇవ్వడం విషయాన్ని మాకు సంబంధం లేదు, రాష్ట్రాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పి తప్పించుకోవడం అవుతుందా కాదా? తప్పించుకోవటం కాదండి, ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అయిష్టతతోనే రాష్ట్ర ప్రభుత్వాలు మా దగ్గర డబ్బులు లేవు, మేము జీతాలు కూడా చెల్లించలేము, ఆల్రెడీ జీతాలు జీతాలు చెల్లించలేదు రాష్ట్ర ఉద్యోగులకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ. సో ఇక మా మేము చెల్లించలేము, ఇది మాకు ప్రధానంగా ఉన్నటువంటి ఆదాయపు వనరు, మేము నిబంధనలకు లోబడి ఈ లిక్కర్ సేల్స్ జరుపుతాము అని చెప్పి వారు భరోసా ఇవ్వటం వలన మరి దాన్ని పాటిస్తారనే నమ్మకంతో మరి ఏ రాష్ట్రాలు అయితే తప్పనిసరిగా వారి ఆదాయం కోసం ఇవి చేయాలనుకుంటాయో వారికి వెసులుబాటు కల్పించిన మాట వాస్తవమే. కాకపోతే అదేదో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే మేము చేశామని చెప్పటం అనేది పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఈ ఆదాయంలో పూర్తి నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి, తప్పితే దాన్ని కేంద్రం దాని నుంచి వచ్చేది కానీ ఆదేశించేది కానీ ఆశించేది కానీ ఏమీ లేదు. సో కాబట్టి నిబంధనలకు లోబడి, మరి కండిషన్స్ కు లోబడి ప్రజల సమస్య, ప్రజల యొక్క ప్రాబ్లం ని, కరోనా సమస్యని ఇంకా తీవ్రతరం చేయకుండా డిసిప్లిన్ ని పాటించి మరి దాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఎనీ కేస్ కేంద్రానికి చెప్పి ఎవరు 75% పెంచలేదు. నిబంధనలు పాటిస్తామని, రిస్ట్రిక్షన్స్ పాటిస్తామని, ఏదైతే భౌతిక దూరం పాటించాలి ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి మీ దగ్గర నుంచి ఆ అనుమతి తీసుకున్నారని మీరు చెబుతున్నారు. మూడు రోజుల నుంచి చూస్తున్నారు ఏపీలో ఏం జరిగిందో చూశారు, నిన్న ఏం జరిగిందో చూశారు, ఈ రోజు తెలంగాణలో ఏం జరిగిందో చూశారు. ఇప్పుడు ఏమంటారు మీరు దీని గురించి, ఈ అనుమతి గురించి పునరాలోచన చేసే అవకాశం ఏమైనా ఉందా?
రాష్ట్ర ప్రధాన సమస్య దేశం ముందు ఉన్నది కరోనా లాక్ డౌన్ ఎందుకు ఉంటుంది లేకపోతే అసలు అంత సాధారణంగా నడిపే వాళ్ళం కదా అందరూ అదే అంటున్నారు నిబంధనల చంద్రశేఖర్ గారు నిబంధనలను గనక అమలు చేయలేకపోతే తప్పనిసరిగా వీటిని మూసివేయవలసి ఉంటుంది దానిలో సెకండ్ క్వశ్చన్ సెకండ్ థాట్ లేదు ఇప్పటివరకు ఏమను అనిపించిందా ఈ 3 రోజులు చూసిన తర్వాత ఈ రోజు తెలంగాణను చూసిన తర్వాత మీకు అలాగా ఇది కొనసాగించాల్సింది కాదు ఈ రోజు ప్రారంభించింది ఈ రాష్ట్రంలోనైనా ఒకటి రెండు రోజుల పాటు సమస్యని మరి అరికట్టడంలో సమయం తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే లాక్డౌన్ ప్రకటించినప్పుడు కూడా మనం చూసాం హైదరాబాద్ లో కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల్లో కానివ్వండి పిచ్చాపాటిగా ఏ రకంగా జనం రోడ్ల మీద కనిపించారో మనం చూసాం ఒకటి రెండు రోజుల తర్వాత పోలీస్ పూర్తి పోలీస్ వ్యవస్థ కానివ్వండి ప్రజలు కూడా అర్థం చేసుకొని లాక్డౌన్ ను చాలా వరకు పాటించారు అలాగే దీనిలో కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఒకటి రెండు రోజుల వరకు సమస్య ఉంటే పర్వాలేదు కానీ దాన్ని అదే కొనసాగితే తప్పనిసరిగా వాటిని మూసేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి లేదా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని వారికి అటువంటి వెసులుబాటు లేకుండా చేసే పరిస్థితి ఆలోచన కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఖచ్చితంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆదాయం పోయింది మా ఖర్చులకు డబ్బులు లేవని అడిగాయి రిక్వెస్ట్ చేశాయి ఒత్తిడి చేశాయని చెప్పినాయి అడిగాయి కాబట్టి మేము ఈ అనుమతి ఇచ్చామని చెప్తా ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున సహాయాన్ని కూడా ఆర్జించాయి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం 20,000 కోట్లు అడిగింది కేరళ 25,000 కోట్లు అడిగింది మహారాష్ట్ర అడిగింది చాలా రాష్ట్రాలు మరి ఒత్తిడి చేసింది ఆ ఒత్తిడికి ఎందుకు కేంద్ర ప్రభుత్వం తొలగలేదు ఈ రాష్ట్రాల్లో మద్యం అమ్ముకోవడానికి మాత్రమే ఎందుకు తొలగారు ఇప్పుడు ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం వారికి నిధులు ఇవ్వలేదు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 2 లక్షల కోట్లకు పైగా మరి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో కరోనా ఖర్చుల పేరుతో రాష్ట్రాలకు కొంత డబ్బు ఇచ్చింది డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో కూడా వేసింది 170,000 కోట్ల ప్యాకేజీ ప్రజలకు ఇచ్చింది అది కాకుండా 30,000 కోట్ల రూపాయల్ని కరోనా ఖర్చుల కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వ వనరులు కూడా పూర్తిగా తగ్గిపోయాయి ఇదేదో రాష్ట్రాలకు ఒకటే వచ్చిన ఆదాయపు ఇబ్బంది కాదు సో అందరు కాబట్టి అన్ని ప్రభుత్వాలకి మరి ఈ విపత్తు కారణంగా ఆదాయం తగ్గింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బందులు ఉండకూడదని చెప్పి వీలైనంత స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వారికి నిధులు సమకూర్చింది వారికి రావాల్సినటువంటి 6 నెలలకు రావాల్సినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిధుల్ని ఏప్రిల్ మొదటి వారంలోనే ఇవ్వటం జరిగింది అలాగే జిఎస్టీ కలెక్షన్స్ కూడా ముందుగానే టైంకి ఇవ్వటం జరిగింది అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ని పూర్తి నెలకివ్వవలసింది ముందుగానే ఇవ్వటం జరిగింది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం తన వంతు పూర్తి బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు సో కాబట్టి లిక్కర్ షాప్స్ తెరిచి మీరు ఆదాయం కోసం మేము చేస్తున్నాం అనే వాస్తవాలు ప్రజలకు చెప్పండి దానికి కేంద్రం వెసులుబాటు కల్పించిందన్న వాస్తవం కూడా చెప్పండి మీరు ఆదాయం కోసం అని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు చేసి ఏపీ ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్తా ఉంది మద్యం విక్రయాల ద్వారా మద్యం అలవాటు ఉన్న వాళ్ళని మానిపించడం కోసమే మేము మద్యాన్ని విక్రయిస్తున్నామని చెప్పారు అలాగే మొదటి రోజు 25% పెంచారు ఆ మర్నాడే 50% పెంచారు మొత్తం 75% చేశారు ఈ మొత్తం వ్యవహారానికి అనుమతి ఇచ్చిన బీజేపీకి బీజేపీ పాత్ర కూడా ఉందని అనుకోవాలా ఈ మద్యం సేవించే వాళ్ళు కానీ మద్యం కొనుక్కునే వాళ్ళు కానీ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుమతించడం వల్లనే ఇవన్నీ జరిగినాయి అనుకోవడానికి అనుకుంటే మీరు అంగీకరిస్తారా పూర్తిగా అవాస్తవం అబద్ధం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాలని కేంద్రాన్ని అడిగిందా మేము 25% పెంచుతున్నాం 75% పెంచుతున్నామని మరి కేంద్రాన్ని ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందా మీరు అనుమతించేటప్పుడు చెప్పుకున్నాసింది జీవిఎల్ గారు షాప్స్ ని తగ్గిస్తున్నామని అడిగిందా అనుమతించేటప్పుడు చెప్పుకున్నాసిందేమో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం మేము ఈ బ్రాంచ్ ని అలౌ చేస్తాం వీటిని అలౌ చేయమని కేంద్రాన్ని పర్మిషన్ అడిగిందా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు వారి నిర్ణయాధికారంలో ఉన్న విషయం కనుక వారే నిర్ణయాలు తీసుకున్నారు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కొంత షాపులు ముందుగా తగ్గించిన మాట వాస్తవం బెల్ట్ షాపులు మూసేశారు మంచిది మరి ఈ రోజు 40 రోజుల పాటు ఈ నిబంధనలు కొనసాగినప్పుడు ఆ మద్యపాన నిషేధాన్ని చేయటం కోసం ఇదే మంచి తరుణం అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుంటే బాగుండేది సో వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి ఎందుకు చేయలేకపోయారు దానికి సమాధానం వారు చెప్పవలసింది పోయి అదేదో కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఓపెన్ చేయమని ఆదేశాలు ఇచ్చింది అదేదో అన్ని ఆదేశాలు పాటిస్తున్నట్టుగా ఈ కాకమ్మ కబుర్లు ఎందుకు మీరు చెప్పేది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం కోసం మాత్రమే మద్యం విక్రయాలు చేపట్టాయి అంతకు మించి వేరే ఏం లేదనేది స్పష్టంగా చెప్తున్నారు అంతే కదా దానిలో ఎటువంటి దానికి 100%కి ఇది నిజం
దాన్ని ఒప్పుకోవాల్సినటువంటి అది ఆ వాస్తవాలను వాళ్ళు ఒప్పుకోవాలి. అంతేగాని వేరే వారిపై నెట్టేసి మనం ఏదో ప్రజల్ని మభ్య పెడదాం అనుకుంటే అది తప్పు. నిధుల కొరత ఉన్నది వాస్తవం. నేను అది నేను వాస్తవాలనే మాట్లాడతాను. ఇంకొక వాస్తవం మాట్లాడుకుందాం జీవిఎల్ గారు. రాష్ట్ర ప్రభుత్వాల కోసం 175,000 కోట్ల రూపాయలు ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద వివిధ రూపాల్లో ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తరఫున మీరు చెబుతా ఉన్నారు, బానే ఉంది. వలస కార్మికుల కోసం రైల్వే టికెట్లు కూడా కొని ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉందా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క టికెట్ కూడా కేంద్ర ప్రభుత్వం కొందో అంతా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి, ఇంక్లూడింగ్ వాళ్ళ భోజనంతో సహా అని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే మీరు చెబుతున్నట్టుగా ఇబ్బందులు ఉన్నాయి, ఆదాయం తగ్గిపోయిన రాష్ట్ర ప్రభుత్వాలను నెత్తిన ఇంకొక బండ పెట్టడం అయినట్టు కాదా? ఇది ఒక మరొక పచ్చి అబద్ధం అని చెప్తాను. ఎందుకంటే మరి టికెట్ పై ఉన్న ధర, అది టికెట్లు ఎక్కడ ఏ రైల్వే స్టేషన్ లోనూ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ గానీ రైల్వే శాఖ అమ్మలేదు. దాని టికెట్ పై ఉన్నటువంటి ధర ఏదైతే ఉందో అది కేవలం మొత్తం ఖర్చులో అది 15% మాత్రమే. ఆల్రెడీ రైల్వేస్ శాఖ రైల్వే విభాగం 85% భరిస్తోంది, మిగతా 15% రాష్ట్ర ప్రభుత్వాలే మరి వారంతటా వారు పే చేయొచ్చు లేదా మరి వారు మేము పే చేయమన్న దృష్టి ఉంటే మహారాష్ట్ర చేయలేదు ముందుగా. వారు మరి ప్రయాణికుల దగ్గర నుంచి తీసుకొని చెల్లించవచ్చు, అంతేగాని ఫ్రీగా ఏది ఇవ్వటం కుదరదు అన్నది వాస్తవం అండి. అది అది మనం గమనించాలి. ఈ రోజు వచ్చే ఫ్లైట్స్ కూడా, ఇన్కమింగ్ ఫ్లైట్స్ కూడా విదేశాల నుంచి వచ్చేవారు స్ట్రాండ్ అయి ఉన్న వారికి కూడా మరి వారికి కూడా కొంత బేసిక్ ఫేర్ పెట్టడం. విదేశాల్లో ఉన్న వాళ్ళు పొట్ట చేత పట్టుకొని వివిధ రాష్ట్రాలకు పనుల కోసం వెళ్ళిన వాళ్ళు ఒకటేనా? కొన్ని రాష్ట్రాల్లో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే వలస కార్మికులే అదనంగా వసూలు చేసిన రైల్వే టికెట్లు కూడా ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40 రోజుల పాటు పని లేకుండా ఎవరో దాతలు పెట్టింది తిని ఎక్కడో తలదాచుకొని ఉన్న వాళ్ళందరికీ 40 రోజుల తర్వాత మీరు వెసులుబాటు కల్పించారు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు వెళ్ళడానికి. అలాంటి సందర్భంలో ఒక ట్రైన్కి అయ్యే ఖర్చు లక్షల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా పైనేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాల మీద వేసిందంటే కేసీఆర్ నన్ను చెప్పారు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు, మొత్తం మేమే పెట్టుకుంటున్నాం, అప్పులు తెచ్చుకొని ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నామని. ఇది దీంట్లో మీ బాధ్యత ఏం లేదు అని చెప్పగలుగుతారా? ఇది 85% ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు కాదు, మరి 15% ఇచ్చిన వాడు మొత్తం నేనే దానం చేశానని చెప్పుకుంటే ఎలా ఉంటుంది అది? అది ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. వాస్తవాలను గ్రహించకుండా మరి కేవలం ప్రచారం కోసం ఎవరన్నా చెప్తే దాన్ని తప్పనిసరిగా ప్రజలు గ్రహిస్తారు. కేంద్ర ప్రభుత్వం మినిమం భారాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల పైన అలాగే లేదా మైగ్రెంట్ లేబర్ పైన వేయటం జరిగింది. అంతేగాని పూర్తి స్థాయి వసూలు చేస్తే దానికి అయ్యేటువంటి ఖర్చు దీనికంటే 5-6 రెట్లు ఎక్కువ ఉండేది, అది చేయలేదు. సో 85% మేము 15% ఇచ్చాం, మేమే పెద్ద దాతలమని ఎవరైనా చెప్పుకుంటే అది ప్రజల్ని మభ్యపెట్టినట్టే అవుతుంది. ఓకే జీవేల్ గారు, ఈ చర్చలో మనతో పాటు కొన్ని నిమిషాల పాటు పాల్గొనడానికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే శ్రీనివాసరావు గారు. శ్రీనివాస్ గారు, చిన్న సవరణ, మీరైతే అంటే మీ మంత్రులు మీరంతా కూడా నిన్నటించి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది లాక్డౌన్ సమయంలోనైనా మద్యం విక్రయించుకోవచ్చు, అందుకోసం మేము మద్యం విక్రయం ప్రారంభించాము, అందులో కూడా మా ఏదైతే విధానం ఉందో మద్య నిషేధం దానికి దాగి ఉంది, మద్యాన్ని తాగే వాళ్ళని నిరుత్సాహపరచడం కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్తారు. జీవిఎల్ గారు స్పష్టంగా చెప్తున్నారు ఆదాయం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మద్యం అమ్ముకుంటున్నాయని. మీరు ఆదాయం కోసం మాత్రమే మద్యం అమ్ముతున్నారా లేదా? సార్, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా రాష్ట్రంలో ఎప్పుడైతే లాక్డౌన్ ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారో ప్రధానమంత్రి గారికి ఆ లాక్డౌన్ సందర్భంలో మాట్లాడుతూ తగు సూచనలు కూడా ఇస్తున్నారు. ఆ సూచనల్లో ప్రతి ఒక్కటి కూడా ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. మీరు ఏ విధమైన ఆదేశాలు జారీ చేస్తే ఆ విధంగా మేము అమలు చేస్తామని సంగతి సుస్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదైతే మద్యం అమ్మకాలు ఏదో జరుగుతున్నాయో దాని మీద ఏదో కేంద్రం మీద పూర్తిగా నెప్పాలని కాదు, ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ లో మద్యాన్ని కూడా సడలింపు ఇచ్చిందో అది కూడా రెడ్ జోన్ లో కాకుండా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్స్ అని చెప్పని పెట్టిందో మేము ఆ గ్రీన్ జోన్స్ ఆరెంజ్ జోన్స్ లో వరకు మనం దానికి పరిమితం అయ్యి దాన్ని ఈ మద్యం ఏదో ఆదాయంగా కాకుండా మాకు ఆల్రెడీ మద్యం మా 3 విడతల్లో మద్యపాన నిషేధం చేయాలనేది మా యొక్క ప్రభుత్వ లక్ష్యం కూడా. దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే
43,000 బెల్ట్ షాపులు పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రద్దు చేసిన ముఖ్యమంత్రి ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని సగర్వంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా బార్లలో 30% బార్లను క్లోజ్ చేయడం కానివ్వండి, అదేవిధంగా వైన్ షాపుల్లో 20% తగ్గించడం కానివ్వండి, ఈ నెలాఖరి నుంచి కూడా మళ్ళీ వైన్ షాపుల్ని కొద్దిగా సుమారుగా 15% తగ్గించామని చెప్పి ఆలోచన చేయడం కానివ్వండి, అదేవిధంగా ఒక పక్క మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలనే దిశగా ముందుకు వెళ్తూ ఏదైతే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే దీని మీద ఇతర రాష్ట్రాలు ఆల్రెడీ ఏ విధంగా చేస్తున్నా చూసుకున్నాం, దాని ప్రకారమే హలో వినిపిస్తుంది చెప్పండి గారు, ఇతర రాష్ట్రాలు మొదలు పెట్టక ముందే ఆంధ్రప్రదేశ్ మొదలు పెట్టింది, మిమ్మల్ని చూసే తెలంగాణ మొదలుపెట్టింది. సార్ చంద్రశేఖర్ గారు ఒక మాట అంటే సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెత్తాలని కాదు, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మేము పరిపాలనకి ముందుకెళ్తామని చెప్తాం తప్ప ఏదో కావాలని ఓకే టీవీ సౌండ్ తగ్గించండి శ్రీనివాస్ గారు. సరిగ్గా వాయిస్ క్లారిటీ లేక నేను కొంచెం ఒక నిమిషం తగ్గించాను సార్. నేను ఓకే చెప్పండి, అదే జీవీఎల్ గారు చెప్పేది ఏంటంటే రాష్ట్రాలు ఒత్తిడి చేశాయి, మేము మద్యం అమ్ముకుంటాం, మా ఖజానాలు నిండుకున్నాయి, ఆ నిండుకున్న ఖజానాలు నింపుకోవాలి, మా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చుకోవాలంటే మద్యం అమ్ముకోవాల్సింది ఒకటే మార్గం అని చెప్పి అందుకనే మేము అనుమతి ఇచ్చామంటున్నారు, మీరు దాంతో ఏకీభవిస్తున్నారా లేదా? ఒక మాట ఏంటంటే సార్, జీవన్ గారు ఏ రాష్ట్రాలు అడిగినా కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉంది సార్, ఆయన ఈ మద్యపానం మీద ఏ రాష్ట్రాలు అడిగినా చెప్తే కనుక అది కూడా కొంచెం ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మద్యం అనేది ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తయారు చేసే మద్యం కాదు సార్, ఏదో మేము తయారు చేసేసి మేము అమ్మినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేసే దుష్ప్రచారానికి మేము ఎక్కడ దానికి కావట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం మద్యాన్ని హెల్త్ డ్రింక్ కింద మార్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, వాళ్ళు ఈ రోజు దాని గురించి కామెంట్లు చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా అయితే మొదటి రోజు మనం రైతు బజార్ రూపించేయండి, అదేవిధంగా రేషన్ షాపులో బియ్యండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం జన్ధన్ అని చెప్పి 500 రూపాయలు వేస్తుందో ఈ రోజు మద్యం షాపుల కంటే కూడా ఎక్కువ క్యూ లైన్ల నుంచి డబ్బులు డ్రా చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది 500 రూపాయలు, చాలా సంతోషం, మనకే ఇబ్బంది లేదు, ప్రజలకు ఇవ్వాలి, ప్రజలకు సేవ చేసే పరిస్థితి ఉంది. ఈ రోజు వాళ్ళు బ్యాంకులో వేసినందువల్ల బ్యాంకులో ఎంతమంది క్యూలో నుంచి డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తుంది ఈ రోజు. దీనికి ఏంటంటే ప్రజల నుంచి మేము ఆల్రెడీ అప్పీల్ చేస్తున్నాం, అంటే వాళ్ళు డబ్బులు వేయడానికి కూడా మీరు తప్పుపడుతున్నారా? ఆపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క అంటే జనధన్ ఖాతాలో డబ్బులు వేసారు, డబ్బులు తీసుకోవడానికి జనం క్యూలో ఉన్నారు. కాదు సార్, మేము అదే డబ్బు మేము పెన్షన్ ఇస్తాం ప్రతి నెల, మరి డోర్ టు డోర్ ఇచ్చాక తీసుకెళ్లి మేము డోర్ టు డోర్ ఇవ్వగలిగాం మేము. అలాగే మద్యం వచ్చేటప్పటికి మొదటి రోజులో రైతు బజార్లో ఇబ్బంది పడ్డాం, రేషన్ షాపుల దగ్గర ఇబ్బంది పడ్డాం, అదే విధంగా వీటిని కూడా నిన్నటికి వాటికి చాలా డిఫరెన్స్ తీసుకొచ్చాం. తప్పకుండా 75% రేట్లు పెంచడం వల్ల మద్యం కన్సంప్షన్ తగ్గించాలనేది మా యొక్క అభిప్రాయం తప్ప ఆదాయ వనరులుగా అని చెప్పి మేమైతే భావించాల్సిన అవసరం లేదు. ఆదాయ వనరులు అయితే కనుక 3 దశల్లో దాన్ని మద్యపాన నిషేధం చేస్తాం, మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా చెప్పరు. ఓకే జీవన్ గారు చెప్పండి, మేము చెప్పేది ఏ రాష్ట్ర ప్రభుత్వం అడిగిందో చెప్పండి అని అన్నారు మంత్రి గారు. ఆ అడిగిన రాష్ట్ర ప్రభుత్వాలు మేము ఆదాయం కోసం మద్యాన్ని అమ్ముకుంటాం అని అడిగిన రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏపీ ఉందా లేదా? ఈ రోజు ఇప్పుడు చర్చలో వెల్లంపల్లి గారు చెప్పిన దానికి నాకు వినపడినంత వరకు, ఎందుకంటే కొంచెం వారి ఆడియో అంత క్లియర్ గా రాలేదు. నిన్న పేర్ని నాన్నగారు మాట్లాడిన దానికి వ్యత్యాసం ఉన్నది, అందుకే నేను ఈ రోజున క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించింది అన్నమాట వాస్తవం, మేము దాన్ని ఒప్పుకున్నాం. ఎందుకు సడలించింది దానికి కూడా కారణం చెప్పాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సీఎంస్ కాన్ఫరెన్సెస్ లో కూడా ఈ విషయాన్ని తలెత్తి చెప్పాయి. ఎవరెవరు మాట్లాడారు ఈ విషయం పైన అన్నది పూర్తిగా సమాచారం అది బయటికి డిస్క్లోజ్ అవ్వలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పిన మాట వాస్తవం. కాకపోతే మనం కూడా మిగతా దక్షిణాది రాష్ట్రాల కంటే తొందరగానే దాన్ని ప్రవేశపెట్టాం, 75% పెంచి ఇంకా కొంచెం రెవెన్యూ కలెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. దాని వలన ఓవరాల్ కన్సంప్షన్ తగ్గితే మీ నిర్ణయం మంచిదే అని అనుకోవచ్చు, లేదా కన్సంప్షన్ అంతే ఉండి ఆదాయం పెరిగితే మరి తాగే వారి పైన ఇంకా ఎక్కువ భారం వేశారా అన్న ప్రశ్న కూడా తలెత్తవచ్చు.
ఓకే జీవర్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు అడిగాయి కాబట్టి మేము ఆమోదించాము అంగీకరించాము అని చెప్తా ఉన్నారు ఈ లాక్ డౌన్ 40 రోజులు అమలైన తర్వాత లాక్ డౌన్ మొదటి రోజున ఉన్న 604 కేసులు కాస్త ఇప్పుడు 50,000 కు చేరాయి ఏ మార్పు వచ్చింది కేసులు తగ్గడంలో గాని పెరగడంలో గాని డిశ్చార్జ్లలో గాని మరణాల్లో గాని ఈ వ్యవహారానికి మీరు అనుమతి ఇచ్చారు చంద్రశేఖర్ గారు నేను వెళ్ళాలి దయచేసి నన్ను పర్మిట్ చేయండి ఇక క్విక్ క్షిప్తంగా సమాధానం చెప్తాను 45 రోజుల లాక్ డౌన్ తర్వాత మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకి కొంత కరోనా సంక్రమణ పూర్తిగా తగ్గలేదు ఇంకా మీరు అన్నట్టుగా నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి దానికి కారణం మనం ఎక్కువ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాము దాన్ని నియంత్రిస్తున్నాము ఈ రోజున కూడా 1% కంటే తక్కువ కేసెస్ లోనే మరి యాక్చువల్ మనం వెంటిలేటర్ యూజ్ చేయవలసి వస్తుంది లెస్ దాన్ 2% కేసెస్ లోనే మనం ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది లెస్ దాన్ 3% ఆర్ అరౌండ్ 3% మన మోర్టాలిటీ ఉంది ప్రపంచవ్యాప్తంగా 5% ఉన్నది 4% మాత్రమే మనం టెస్ట్ చేసిన వారిలో మరి వ్యాధి సంక్రమించిన లక్షణాలు కనిపిస్తున్నాయి సో కాబట్టి మనం కరోనా పైన చాలా అన్ని రాష్ట్రాలు కలిపి సంయుక్తంగా తప్పనిసరిగా ఒక పట్టు సాధించాయి సో కాబట్టి ఈ తరుణంలో ఒక్కొక్కటి సడలింపు ఇవ్వాల్సి వచ్చింది ఎక్కడ పట్టు సాధించినట్టు కనిపిస్తా ఉంది జీవీఎల్ గారు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా నమోదవుతున్న కేసులు ముందు రోజు నమోదైన కేసులు రికార్డులు అధిగమిస్తా ఉన్నాయి నిన్న చూసాం 3,000కు పైగా కేసులు వచ్చాయి ఈ రోజు చూసాం 3,000కు పైగా కేసులు వచ్చాయి ప్రతిరోజు కూడా కేసులు పెరుగుతున్నాయి పట్టు సాధించిన రాష్ట్రాలు కేరళ లాంటి రాష్ట్రాలు గత 3 నుంచి 4 రోజుల నుంచి ఒక కేసు కూడా నమోదు కాలేదు ఏపీలో ఈ రోజు కూడా 60 కేసులు వచ్చినాయి నిన్న 67 కేసులు వచ్చినాయి అలాగే తెలంగాణలో కూడా 10-11 కేసులు నమోదవుతున్నాయి మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా కేసులు నమోదవుతున్నాయి ఏ రకంగా కేసుల్లో డిక్రీజ్ ఉంది మనం గుండె మీద చేసుకుని ఉండొచ్చు ఇప్పటికే 40 రోజుల పాటు కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు సమస్యలు మూతలు పడ్డాయి పరిశ్రమలు మూత పడ్డాయి ఇంత నష్టపోయిన తర్వాత ఇంకొన్ని రోజుల పాటు ఓపిక పట్టి ఉంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి చేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆదాయం పోతుందని అడిగాయి కాబట్టి మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామంటే ఈ మొత్తం వ్యవహారంలో జరగరాని జరిగితే కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉంటుందా కేంద్ర తప్పనిసరిగా దీన్ని కొన్ని నెలల పాటు మనం చేయకుండా ఉంటే మంచిది అది వాస్తవం మనం లాక్డౌన్ ని మనం కొన్ని నెలల పాటు పూర్తి స్థాయిలో ప్రకటించి చేయగలిగితే ఇంకా మంచిది కానీ మనం చేసే నిర్ణయాల వలన కొన్ని మనం వీ హ్యావ్ టు బేర్ ఎకనామిక్ కాస్ట్ ప్రభుత్వాలు భరించాలి ప్రజలు భరించాలి కొంత మనం 40 రోజుల్లో దీనిపైన కొంత పట్టు సాధించాం కాబట్టి మనకు ఉన్నట్టు అప్పుడు పానిక్ సిచ్యువేషన్ ససేమిరా లేదు మీరు దయచేసి అర్థం చేసుకోవాలి కేసులు లేకుండా పోవు అవి రెండు వచ్చే కొత్త వ్యాక్సిన్ కనుక్కొని ప్రివెంటివ్ మెషర్స్ తీసుకునే వరకు కేసులు కనిపిస్తూనే ఉంటాయి ఇది పూర్తిగా ఏంటి కేసులన్నీ ఆగిపోతాయి అని ఎవరైనా అనుకుంటే అది పూర్తిగా అది 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 అమాయకత్వమే కంట్రోల్ చేయాలి దాని వ్యాప్తిని అరికట్టాలి ఉన్న స్థాయిలో వ్యాప్తిని మనం దాన్ని కంట్రోల్ చేసి అందరినీ ట్రీట్ చేయగలగాలి ఇప్పుడు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ లేదు కానీ దాదాపుగా 25-30% మంది కోలుకుంటున్నారు వ్యాధి నుంచి దాన్ని మనం కంట్రోల్ చేయాలి దయచేసి నన్ను అనుమతిస్తే నేను ఐ లీవ్ ది డిబేట్ థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు ది డిబేట్ చంద్రశేఖర్ గారు ఓకే థాంక్యూ సార్ శ్రీనివాస్ గారు చెప్పండి మొదటి రోజు 25% పెంచారు రెండో రోజు మరొక 50% కలిపి మొత్తం 75% చేశారు 3 రోజుల లెక్కలు చూసారా ఎంత మంది మద్యం తాగడానికి విముక్తి చూపుతున్నారు మద్యం పట్టుకుంటే ఎంతమంది షాకు గురయ్యారు మీరు అనుకున్నట్టుగా మద్యం తాగడాన్ని నిరుత్సాహపరచడంలో సక్సెస్ అయ్యారా సార్ ఒకటి సార్ మేము చెప్పేది ఒకటే సార్ ఇతర రాష్ట్రాలకి మా రాష్ట్రాలకి కొన్ని తేడాలు ఉన్నాయి సార్ ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్నట్టుగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ నిలిచింది సార్ సుమారు ఇప్పటికి 140,000 పైన టెస్టులు చేస్తే ఈ రోజు ఏ విధమైన అది కూడా మేము చేసేది రెడ్ జోన్ ఏరియాలో పూర్తిగా చేస్తాం టెస్ట్ విషయంలో సార్ వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు కరోనాని నియంత్రించడానికి ఆయన తీసుకున్న చర్యలు కానీ అదే విధంగా దాన్ని ఏ విధంగా అరికట్టాలి దాన్ని ఏ విధంగా మనం ట్రేస్ అవుట్ చేస్తే కనుక వాటిని మనం జాగ్రత్త చేయగలుగుతాం నమ్మకంతో ఈ రోజు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయని శాంపిల్స్ మనం తీసుకుంటున్నాం దాని ద్వారా ఆ కరోనా ఎక్కడైతే వైరస్ వస్తుందో దాన్ని వెంట నియంత్రించి మనం క్వారంటైన్ పెట్టడం జరుగుతుంది ఈ రోజు మీరు మద్యం అమ్మకాల గురించి చెప్తారు మద్యం అమ్మకాలు అనేది ఒక పరిపాలన ఒక జీవన్ గారు ఏ రాష్ట్రాలు అడిగినాయి అనేది బయట పెట్టింటే కనుక బాగుండేది మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి సూచనలు ఇస్తున్నారు సలహాలు ఇస్తున్నారు
మళ్ళీ ఏ విధంగా చేయాలనేది ప్రధానమంత్రి ఏదైతే కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ప్రకారం నడుస్తుందో అని చెప్పారు, అదే విధంగా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఈరోజు ఫస్ట్ డే ఒక రకంగా ఉంది, సెకండ్ డే ఒక రకంగా ఉంది, రేపటి తప్పకుండా కూడా ఇవి కంట్రోల్ అవుతాయి, 100% కంట్రోల్ అవుతాయి. మేము రెడ్ జోన్ లో కానీ ఎక్కడైతే కరోనా తాండవిస్తుందో ఆ ఏరియాలో ఎక్కడ కూడా మేము వైన్ షాపులు తీయట్లేదు. వైన్ షాపులు ఇదివరకు మీద ఉన్న దాని మీద పూర్తిగా కంట్రోల్ చేశాం. తప్పకుండా ఇది పరిపాలన ఒక భాగంగా ఆలోచించాలి తప్ప ఇదేదో ఆదాయ వనరులు అనుకుంటే కనుక అసలు మేము దీన్ని చేస్తాం అనేది మేము అనౌన్స్ చేసే అవకాశం సోషల్ మీడియాలో ఒకటి నడుస్తాం చూసి ఉంటారు. మీరు కూడా వచ్చి ఉంటది 40 రోజుల పాటు మద్యం తాగకుండా జనం ఉండాలి ఉండగలిగారు, కానీ 41 రోజుల పాటు మద్యం షాపును తెరవకుండా ప్రభుత్వాలు ఉండలేకపోయాయి అన్నారు. మీరు ఎందుకు ఆ రిస్ట్రైన్మెంట్ పాటించలేకపోయారు? మీరు చెబుతా ఉన్నారు దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన పరిపాలన మేము అందిస్తా ఉన్నాము, అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాము అంటూ ప్రతిరోజు కూడా మీది ఏదో కార్యక్రమం నడుస్తూనే ఉంది. ఈరోజు కూడా మత్స్య భరోసా కార్యక్రమం పెట్టారు, 100,000 మందికి దాదాపు 10,000 రూపాయలు చేతిలో పెట్టారు. ఇన్ని చేస్తున్న మీరు ఈ వ్యవహారంలో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా అనుకోవచ్చా? సరే ఒక్కటి సార్, ఇది ఇబ్బందా, ఇది పొరపాట, ఈ మద్యపానం అనేది ఏదో వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిందా అనేది మాత్రం పక్కన పెట్టండి. ఈ మద్యపానం అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇది ఎప్పటి నుంచో ప్రతి రాష్ట్రం కూడా చేస్తున్నది, దీంట్లో మనం ఎక్కడ కూడా ఆక్షేపించాల్సిన పని లేదు. మేము ఒకటే చెప్తున్నాం సార్, సూటిగా పరిపాలన అనేది జరగాల్సిందే. మా ముఖ్యమంత్రి గారు కరోనా నియంత్రణ ఒక విధంగా చూస్తున్నారు, అదేవిధంగా ఈ కరోనా వంక పెట్టుకుని సంక్షేమ పథకాలు ఏది కూడా ఆపట్లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుందో చేయడం మాకు తెలియట్లేదు, ఎందుకంటే పెన్షన్ ఒకటో తారీఖు ఇచ్చేస్తారు వార్డు వాలంటీర్ ద్వారా. అదేవిధంగా విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రతిదీ కూడా జీరో వడ్డీ కానీ ఈరోజు మత్స్యకారులకు కానీ, మా ముఖ్యమంత్రి గారు పరిపాలన ఒకవైపు, కరోనా నియంత్రణ ఒకవైపు, సంక్షేమ పథకాలు ఒకవైపు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రతి చోట ఉంటాయి సార్, ప్రతి చోట ఉంటాయి. అదే కేరళలో ఇంతకు లాక్డౌన్ ముందే కేరళలో అమ్మిన పరిస్థితి చూసే మనం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ అయితే కూడా డోర్ టు డోర్ ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిన సంగతి చూసే మనం ఇవన్నీ. ఇది తప్ప ఉప్పు అనుకునేదానికి మద్యం తాగమని ఎక్కడ ప్రమోట్ చేయట్లేదు, మద్యాన్ని అరికట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మద్యం ఏ మా పద్ధతి మా సిస్టమ్ ఉంది కాబట్టి మూడు దశల్లో నియంత్రించడమే మా సిస్టమ్గా ముందుకెళ్తున్నాం. దాంట్లో మద్యం గురించి ఇది ఆదాయ వనరులుగా అనేది మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్రం ఆలోచించదు. ఈ యొక్క ప్రతిపక్షాలు చేసేయని కూడా పసలేని శ్రీనివాస్ గారు ఒక విషయం, అధికారంలోకి రావడానికి అనేక ఉచిత హామీలు ఇవ్వడం, ఆ హామీలు నెరవేర్చడం కోసం ఇలాంటి ఆదాయం మీద ఆధారపడే పరిస్థితి రావడం ఎలా ఉంది మీకు సార్? ఒకటి సార్, ఏ ముఖ్యమంత్రి గారు కూడా భారతదేశంలో మా ముఖ్యమంత్రి గారు ఒక్కళ్ళే మేనిఫెస్టో ఏదైతే అనౌన్స్ చేశారో, ఏదైతే మేనిఫెస్టో చేశారో అది 80% వరకు అమలు చేసి మొదటి సంవత్సరంలోనే 80% అమలు చేసిన ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారు సార్. దాంట్లో మా ముఖ్యమంత్రి గారు ఏది కూడా అమలు కాని హామీలు ఏది కూడా ఆయన చెప్పలేదు, అవి చేయకుండా ఉండే బదులు ఇది వేరు. పాత ప్రభుత్వాలైతే కనుక మేనిఫెస్టోని నెట్ లోంచి కూడా తీసేసిన పరిస్థితి మనం చూసాం, వెబ్సైట్ లో తీసేసిన పరిస్థితి కూడా. కానీ మా ముఖ్యమంత్రి గారు అదే మేనిఫెస్టోని ప్రతి ఆఫీసులో ఆయన ఆఫీస్ దగ్గర నుంచి మొదలు ప్రతి ఆఫీస్ కూడా దాన్ని డిస్ప్లే చేసి దాన్ని మేము ఆ విధంగా పరిపాలన చేస్తున్నాం. మాకు ఎటువంటి దీంట్లో అదే మేనిఫెస్టోలో మాది 3 విడతలు మద్యపాన నిషేధం కూడా ఉంది సార్ మా దగ్గర. దాంట్లో భాగంగానే ఈరోజు 43,000 బెల్ట్ షాప్ మూసేయండి కానివ్వండి, 30% బార్లు మూసేయడం కానివ్వండి, 20% వైన్ షాపులు మూసేయడం కానివ్వండి, వైన్ల మద్యపానాలు కూడా ప్రభుత్వం చేస్తున్న కారణం ఏంటంటే బెల్ట్ షాప్ నియంత్రణ కోసం అని చెప్పని. ఈ విధంగా చేస్తూ తప్పకుండా రానున్న కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ తప్పకుండా మద్యపాన నిషేధానికి మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అడుగులేస్తారు, ఆ విధంగా ముందుకెళ్తారు. కాకపోతే ఈ కరోనా దాంట్లో ఎందుకు ఓపెన్ చేశారు? చంద్రబాబు నాయుడు ఏది మంచిదని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు? ఇంతవరకు ఎప్పుడైనా ఒక్కటే మంచిదని చెప్పన్నాడా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మంచిదన్నాడా సార్? పవన్ కళ్యాణ్ అమ్మ ఓడిఎస్ 15 రోజులు పొగడలేదు. ఎప్పుడు కూడా ఈ ప్రతిపక్షాల గురించి పట్టించుకోకుండా మా ప్రజలకు మంచి చేయడం మా బాధ్యత సార్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇప్పుడు తెలంగాణలో మద్యం అమ్మకాలు, ఆ మద్యం అమ్మకాల జరుగుతున్న తీరు మీద కాంగ్రెస్ పార్టీ విమర్శలు, అలాగే అధికార పార్టీ ఏం చెబుతుంది, ఈ విషయాలన్నింటి గురించి చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకుంటాం. తెలంగాణలో ఈ రోజు నుంచి మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. తొలి రోజు దాదాపు 98 కోట్ల రూపాయల మేర అమ్మకాలు జరిగినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతా ఉంది. ఈ మద్యం అమ్మకాలను కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. అలాగే రైతులు ధాన్యం పండిస్తే ధాన్యం కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో మద్యం
విక్రయాలకు కేసీఆర్ ఎలా అనుమతిస్తాడనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. నిన్న రైతు దీక్ష చేసింది కాంగ్రెస్ పార్టీ. రైతు దీక్షను కేసీఆర్ రాత్రి తప్పుపట్టారు. ఈ మొత్తం వ్యవహారం మీద మనతో ఈరోజు మాట్లాడబోతున్నారు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ముందుగా రామ్మోహన్ గారు చెప్పండి, ఒక పక్క హైదరాబాద్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, హైదరాబాద్ను కాపాడుకోవాలి మనం, హైదరాబాద్ను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిన కేసీఆర్ కంటైన్మెంట్ ఏరియాల్లో ఉన్న 16-17 షాపులు మినహా మిగతా అన్ని చోట్ల కూడా ఈరోజు మద్యం విక్రయాలకు అనుమతించారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతుంది. మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? ఒకటి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మద్యం షాపులు తెరవాలని, దానికి ఎగ్జెంప్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మరి ఇంకో దగ్గర నుంచి కానీ అడగలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి కూడా మరి తూచా తప్పకుండా ఒక పెద్దన్నలాగా ఇలా భారత ప్రభుత్వం మరి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో మరి ఏదైతే డిజాస్టర్ జరుగుద్దో, మరి నేషనల్ డిజాస్టర్ కాదు ఇంటర్నేషనల్ డిజాస్టర్ జరుగుతుంది, దాంట్లో ఇలా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ మరి ఇలా క్రమం తప్పకుండా పాటించుకుంటూ వస్తున్నాం. మరి దాంట్లో భాగంగా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లో మరి ఏదేది ఓపెన్ చేయొచ్చు, ఏదేది ఓపెన్ చేయొద్దు, మరి దేనికి ఏం నిబంధనలు లేదనేది వాళ్ళు చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంగా కేసీఆర్ గారు మరి అలా ప్రభుత్వాధినేతగా చెప్పారు. మాకైతే ఇప్పుడే ఓపెన్ చేయాలని కూడా లేదు, కాకపోతే చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇలా ఏపీ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఛత్తీస్గఢ్ కానీ, తెలంగాణకు నలువైపులా ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మరి ఇలా ఓపెన్ చేశాయి, కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా ఇచ్చాయి. మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు మరి ఇక్కడ కూడా కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఓపెన్ చేస్తే దీనివల్ల ఏదో మద్యం ఓపెన్ చేయడం వల్ల లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించడమో లేకపోతే ప్రజా ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేయడమో కాదు. ఈరోజు హైదరాబాద్ లాంటి ఇప్పుడు కరోనా కేసులు ఇక్కడ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి, హైదరాబాద్తో పాటు ఇంకొక 5 జిల్లాల్లో ఉన్నాయి. మరి ఈ కంటైన్మెంట్ రెడ్ జోన్లుగా మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే గుర్తించిందో అక్కడ కంటైన్మెంట్ జోన్లను కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా కంటైన్మెంట్ జోన్లు అంటే ఇలా హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడైతే పాజిటివ్ కేసులు వచ్చినాయో, ఎక్కడైతే కేసులు ఎక్కడ ఉన్నాయో వాటిని ఆ కంటైన్మెంట్ జోన్లలో మరి చాలా స్ట్రిక్ట్గా ఇది చేస్తున్నాం. అక్కడ ఎక్కడ కూడా షాపులు ఓపెన్ చేయలేదు. ఇలా ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు మాకు లిక్కర్ ఓపెన్ చేయకపోతే ఇబ్బంది అయితే మేము చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసింది కాదు. ఇలా తెలంగాణ ప్రభుత్వం సపరేట్ ఆర్డర్ కూడా ఏమి ఇవ్వలేదు. ఇలా భారత ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్లో భాగంగా ఎక్కడ ఓపెన్ చేయొద్దు, ఎక్కడ ఓపెన్ చేయొచ్చు అన్న దాంట్లో కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్ లో ప్రజలు లోపలికి బయటకి ఎక్కడ కూడా ఎలవ్ చేయకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేసుకుంటూ అక్కడ స్ట్రిక్ట్ గా ఉంటున్నాం. కానీ మద్యం శాఖ ఓపెన్ చేయడానికి ఇలా ఎక్కడైతే ధాన్యం కొనడానికి ఇలా బోడగుండుకు కోడిగుడ్డుకు మిలక పెట్టడం తప్ప ఇంకోటి లేదు. ఇలా రైతులకు సంబంధించిన ధాన్యం కొనడానికి అది సపరేటు తెలంగాణ ప్రభుత్వం అది డీల్ చేస్తుంది. ఎక్కడెక్కడ కొనాలి, ఎట్లా కొనాలన్న దాంట్లో దాని చిత్తశుద్ధితోటి ముందు పోయే ప్రయత్నం చేస్తుంది. అంతేకాని ఈ వైన్ షాపులు తెరవడానికి మరి ఇలా ధాన్యం కొనడానికి ఎక్కడ లింక్ ఇది? ఓకే, రామోహన్ గారు, కంటైన్మెంట్ అనే పదాన్నే కేంద్ర ప్రభుత్వానికి పరిచయం చేసింది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ అని చెప్పారు సీఎం గారు రాత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అలాంటి పరిస్థితుల్లో కేంద్రం రకరకాల సజెషన్ చేస్తుంది, రకరకాల ఆదేశాలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అలా అనుకుంటే 5 వరకే వాళ్ళు 2 విడత లాక్డౌన్ పెడితే మీరు 7 వరకు పొడిగించుకున్నారు, ఇప్పుడు వాళ్ళు 17 వరకు పెడితే మీరు ఏకంగా 29 వరకు పెంచుకున్నారు. మీ దగ్గర ఉన్న పరిస్థితుల ప్రకారం మీ దగ్గర నిర్ణయాలు తీసుకుంటున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే మద్యం విక్రయాలు చేస్తున్నామా అని చెప్పడం నెపాన్ని వాళ్ళ మీద నెట్టి తప్పించుకోవడం. మీ కేంద్ర ప్రభుత్వం మీద నెపం కానీ, కేంద్ర ప్రభుత్వం మీద నిందలు కానీ మేము వేయట్లేదు. ఇలా ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు అన్న దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరి వాళ్ళ గైడ్లైన్స్లో మరి ఇక్కడ ఏది ఇబ్బంది అవుతుంది, ఏది ఇక్కడ ప్రజలకు ఇదైతే అన్న దాంట్లో కొన్ని మనం గైడ్లైన్స్ ఇక్కడ మనకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో కొన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇలా రైతులు ధాన్యం పండించారు, అది కొనాలనే దాంట్లో అన్ని రాష్ట్రాల కన్నా ముందు ఇలా కేసీఆర్ గారు ధాన్యం ఎక్కడెక్కడ కొనాలి, ఎట్లా కొనాలి, మార్కెట్లో అక్కడ వస్తే ఏమి ఇబ్బంది అవుతుంది, ఇలా మీ ఇంటి ముందుకే వచ్చి ఎట్లా కొంటాం ఏందన్నది కంచారు. ఇంకా ఇలా ప్రతిపక్షంగా ఇలా వచ్చిన ఇచ్చిన సెంటర్లు సరిపోవటం, ఇంకా ఎక్కువ సెంటర్స్ పెట్టించి ఇంకా మరి ముందు పోయి కొనండి అని చెప్పి ఇలా బాధ్యత గల ప్రతిపక్షంగా ఏం సూచించినా ఇలా మరి ఇలా ప్రభుత్వం కూడా స్వీకరిస్తానికి సిద్ధంగా ఉంది. కానీ ఇలా మధ్యాహ్నానికి మరి ఇలా ధాన్యం కొనుగోలుకు లింక్ పెట్టి విమర్శలు చేయాల్సిన అవసరం ఏందనేది అర్థం కావట్లేదు. జగన్ గారు మీరు చెప్పండి, మీరు మధ్యాహ్నం మాట్లాడారు తాగండి సావండి ఖజానా నింపండి, ఇది కేసీఆర్ నినాదం అని చెప్పారు. మేయర్ గారు చెబుతా ఉన్నారు
చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ మద్యం విక్రయాలు చేస్తా ఉన్నాయి పైగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది దాని ప్రకారమే ఫాలో అవుతున్నాం అలాగే ధాన్యం కొనుగోలు కూడా ఒక పక్క జరుగుతా ఉంది ఏదైనా సలహా ఇవ్వాలంటే ధాన్యం కేంద్రాలు పెంచండి ధాన్యం ఎక్కువగా కొనండి అని చెప్పాలి కానీ కోడిగుడ్డుకి మోకాలకి బోడిగుండికి మోకాలకి ముడేసినట్టుగా మాట్లాడటం కరెక్ట్ అని అంటున్నారు మీరు ఏ విధంగా మీరు మధ్యాహ్నం మాట్లాడిన మాటలను సమర్థించుకుంటారు ఇప్పుడు వాస్తవానికి కూడా కేసీఆర్ గారు అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఆ పుస్తకాలలో టీచర్స్ చెప్పేవాళ్ళు ఒక రాజు ఏడు చేపల కథ అనగనగా చేప చేప ఏం చేస్తున్నావు అంటే ఒక కథ ఉండే అట్లా మన కేసీఆర్ గారు రాత్రి నేను జనరల్గా కరోనా లాక్డౌన్ వచ్చినక్కడ నుంచి ప్రతిరోజు అంటే 20 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రిగా టీవీ ముందుకు వచ్చి ఉండాలా వారి యొక్క స్పీచ్ వింటున్నా కానీ నిన్న చాలా డిఫరెంట్గా తెలివిగానే ఈ కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం సడలించింది దాన్ని అవకాశంగా తీసుకొని అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ అంటే జనరల్గా ఏంటంటే వీళ్ళు ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములే బీజేపీ కానీ ఇటు అక్కడ వైఎస్ఆర్ పార్టీ జగన్ కానీ ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ములే బహుశా రాత్రి వీళ్ళందరూ మాట్లాడుకొని పగలు డిఫరెంట్ అవతారాలు ఎత్తుతున్నారు వీళ్ళు ముగ్గురు వాస్తవానికి కూడా ఈ అసలు ఈ మద్యము ఎత్తివేసే దాంట్లో బెటరు నేను అనుకుంటా అసలు ఈ మద్యము సడలింపు మద్యము నిబంధనలు పెట్టడం కేంద్రమైనా మన ముఖ్యమంత్రి గారైనా బెటర్ లాక్డౌన్ ఎత్తేయడమే బెస్ట్ అండి బెటర్ ఇదంతా ఎందుకంటే అదేంటి మీరు లాక్డౌన్ ఇంకా 2 నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు ఇప్పుడు మొత్తం ఎత్తేసేయమంటున్నారు నాకు నమ్మకం ఉంటే మొన్నటిదా కేసీఆర్ మీద కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోయింది రాత్రి నుంచే మొత్తం మొన్నటిదాకా కేసీఆర్ గారు లాక్డౌన్ విషయంలో సీరియస్నెస్ కనబడ్డది కానీ బహుశా రాత్రి టీవీ చాలాసేపు 1 గంట 20-40 నిమిషాలు నేను వారి మాట అంతా ఇన్న తర్వాత నమ్మకం పోయింది ఎందుకంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము సడలింపు తెచ్చింది ఇప్పుడు జీవీఎల్ గారు మాట్లాడారు ఏమని రాష్ట్రాలు అడిగారు కాబట్టి మేము ఇచ్చినామని అంటున్నారు అదే నేనేమంటున్నా పాలెల పంచాయతీ ఎట్లుంటుంది అంటే రాత్రి కలుసుకుంటారు పగలు తిట్టుకుంటారు అనమాట ఇది పాలెలు అంతే ఉంటారు ఇదంతా ఇదంతా పాలెల పంచాయతీ అంటే జగన్ రెడ్డి గారు చుట్టుపక్కల రాష్ట్రాలు మద్యం విక్రయాలు చేస్తున్నాయి కర్ణాటక మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి మద్యం లోపలికి వస్తా ఉంది అనే కారణంతో తప్పనిసరి పరిస్థితిలో మద్యం విక్రయాలకు అనుమతి వాసిన పరిస్థితి ఉంది అనేది మన టిఆర్ఎస్ చెప్తా ఉంది మీరు ఏకీవిస్తారు దాంతో ఇప్పుడు మద్యము విక్రయాలకు సంబంధించినది మేము ఏకీభవించాము ఎందుకంటే అసలు లాక్డౌన్ పెట్టిన దానికి ఉపయోగం ఏముంది ఇప్పుడు లాక్డౌన్ పెట్టాల్సిన ఈ కరోనా వచ్చింది కాబట్టి లాక్డౌన్ పెట్టిర్రు మొన్నటి దాకా ఉన్న వాళ్ళ చిత్తశుద్ధి కేవలం కేంద్ర సడలింపు అనగానే ఎందుకు వాళ్ళు ఇప్పుడు చూడండి ఒక్కొక్క షాపు దగ్గర మినిమము 2000, 3000, 1500 మంది అసలు పబ్లిక్ అంతా ఈరోజు రోడ్ల మీద ఉంది అసలు లాక్డౌన్ లేదు ఇప్పుడు జనరల్గా పబ్లిక్ అందరూ రోడ్ల మీదకి వచ్చేసింది కానీ మేమేమంటున్నామంటే ఆదాయం ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి లేదు మాకు డబ్బులే కావాలి అనుకుంటే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ముఖ్యమంత్రి చెప్పి ఇప్పుడు మేము ఆపమంటే వాళ్ళు ఆపలేరు కదా ముఖ్యమంత్రి రాష్ట్రానికి 4 ఏళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు దానిలో ఎవరేమి ఎవరు ఆబ్జెక్షన్ చేయరు చేసినా ముఖ్యమంత్రి ఏమి ఆగడు కానీ ఇప్పుడు లాక్డౌన్ వల్ల ప్రజలను కాపాడతారా ఈ సడలింపు మద్యాహ్న సడలింపుతోటి రాష్ట్ర ఖజానా నింపుకుంటారా ప్రాణాలని ఈ కరోనా వ్యాధికి ప్రజలను గురి చేస్తారా అది ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అంతా రామ్మోహన్ గారు చెప్పండి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది ఈ లాక్డౌన్ సమయంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ద్వారా అనేది ఆయన భావన నిజంగా మీరు మద్యం విక్రయాల ద్వారా ఆదాయం పెంచుకోవటం లేకపోతే ఆదాయాన్ని సంపాదించుకోవటము ప్రజలలా పోతే మనకేంటి అన్న ధోరణితోనే ఉన్నారా లేకపోతే ఈ ఇంతకుముందు చెప్పిన కారణాన్ని మరి చెప్తారా ఒకటి ఇవాళ కరోనా ఎఫెక్టు కరోనా ఇవాళ ఉధృతిగా ఉన్న సమయంలో భారతదేశంలో ఫస్ట్ మరి ఇవాళ నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఇవాళ ఏమేమి ఇవాళ మనం సూచనలు చేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చేసి ఎన్ని రిక్వెస్ట్ చేయాలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ రకంగా ముందుకు పోతే కరోనా కట్టడి చేయడంలో మనం విజయం సాధిస్తామని చెప్పి మరి ఇవాళ ప్రధానమంత్రి గారితో కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్లో కానీ మరి ఇక్కడ మనం ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నాం లాక్డౌన్ విషయంలో ఎట్లా మనం ముందస్తు చర్యలు తీసుకుంటామన్న దాంట్లో
ఇవాల మనం యాస ప్రాస గురించో ఇలా రాజకీయ విమర్శల గురించో ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ నిబంధనలు నడుస్తున్న సమయంలో రాజకీయాల మైలేజ్ తీసుకోవాలని టిఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేదు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎక్కడ లేదు, ఇలా రాజకీయ విమర్శలు చేసుకోవాల్సిన సందర్భం కూడా లేదు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఒక గైడ్ లైన్స్ మరి ఒక రకమైన భారత ప్రభుత్వం కూడా ఇచ్చారు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ మన ప్రజలకు ఏది సూటబుల్ అయిందో దాన్ని మీరు అన్నట్టుగా గైడ్ లైన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు, కానీ ఇక్కడ మన వాతావరణానికి ఏది మరి ఇవాళ సరిపోద్ది ఏదనే దాంట్లో ఉన్నది. ఇలా కరోనా ఎఫెక్టు మనకు తెలంగాణలో ఉన్న దాంట్లో మరి ముందస్తు చర్యలు తీసుకున్న దాంట్లో భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో అందరు కూడా ప్రశంసించారు. జగారెడ్డి గారు కూడా అదే చెప్తా ఉన్నారు, జగారెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. రామ్మోహన్ గారు రాత్రి వరకు కూడా కేసీఆర్ గారు మొత్తం ప్రజలు కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల విషయంలో లాక్ డౌన్ విషయంలో నిబంధనలు ఏదైతే చేశారు. ఇలా మద్యం అమ్మకాలు ఏదైతే ఉన్నాయో మీరు పక్క రాష్ట్రంలో చూస్తే ఇలా ఆదాయం కూడా కాదు, పక్క రాష్ట్రంలో ఎక్కడైతే మద్యం గురించి కొట్లాటలు అయ్యి ఆ భౌతిక దూరం పాటించక ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటానికి ప్రభుత్వం మద్యం దుకాణాలు ఇలా ఎక్కడ కూడా ఇచ్చేయలేదు. ఇలా అన్నం పెట్టే దగ్గర, ఇలా గ్రాసరీస్ పంచే దగ్గర, ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ కానీ ఎన్జిఓస్ కానీ దాతలు ఇచ్చే దగ్గర అక్కడ కూడా ఈ మాత్రం దూరం మరి ఇలా పాటించే ఈ క్రమశిక్షణతో చేసారు. ప్రజల ప్రాణాలు ఎక్కడ కూడా చెలగాటం ఆడాలని చెప్పి ప్రభుత్వం చేయలేదు. ఇలా మిగతా రాష్ట్రాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులు ఓపెన్ చేసినప్పటికీ ఇలా కేసీఆర్ గారు ఒకటే చెప్పారు, ఇలా పక్కన ప్రభుత్వాలు చేస్తున్నాయి, ప్రజల్లో కూడా కొంత కావాలనే మరి ఆ డిమాండ్ ఉంది, మరి దానికి అనుగుణంగా చేస్తున్నాం తప్ప ఇలా ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది అయితే చేస్తలేదని చెప్పి. కానీ ఏదన్నా కొంత గలాటైనా భౌతిక దూరం పాటించకపోయినా ప్రజల ప్రాణాలకు ముప్పు లాంటి ఏదైనా ఉంటే ఎమ్మటే బంద్ చేస్తాం, షాపులు కూడా సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇలా మిగతా రాష్ట్రాలకు మిగతా పరిస్థితులు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో క్రమశిక్షణతో నడుస్తుంది. కరోనా విషయంలో మరి వాళ్ళ మనం తీసుకున్న ప్రికాషన్స్, తీసుకున్న నిర్ణయాలు, మనం పాటిస్తున్న నిబంధనలు, తెలంగాణ ప్రజలు కోఆపరేట్ చేస్తున్న విధానం, ఇలా భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి మరి ఇలా ముందంజలో ఉన్నాం మనం. ఇలా ఖచ్చితంగా ఇలా రాజకీయంగా ఏమైనా అనొచ్చు, ఇలా పార్టీ రామ్మోహన్ గారు ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. రామ్మోహన్ గారు ఈ విషయంలో భిన్నాభిప్రాయం లేదు. ఎన్టీవీ చేసిన సర్వేలో కూడా మోడీ కంటే కూడా కేసీఆర్ ఈ కరోనా కట్టడి విషయంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఆ విషయంలో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. దాన్ని కూడా మంచుకుంటే, ప్రజలకు మంచుకుంటే మేము పాటించే ప్రయత్నం చేస్తాం. కరోనా కట్టడి విషయంలో రెండో అభిప్రాయం ఎవరికి లేదు. కేసీఆర్ఏ మోడీ కంటే కూడా ఎక్కువగా బాగా చేస్తున్నారని ఎన్టీవీ సర్వేలో కూడా వచ్చింది, మీరు కూడా చూశారు. అయితే రాత్రి వరకు నాకు మంచి అభిప్రాయం ఉంది అని చెప్తున్న జగ్గారెడ్డి రాత్రి ప్రెస్ మీట్ తర్వాత మద్య విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ నమ్మకం పోయింది అంటున్నారు. 41 రోజుల పాటు 43 రోజుల పాటు లాక్డౌన్ పెట్టుకొని జాగ్రత్తగా రాష్ట్రాన్ని కాపాడుకున్న మనము ఇప్పుడు మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి లాకులు తీసినట్టు అయిపోయింది. జనం అంతా కూడా గుంపులు గుంపులుగా చేరిపోతున్నారు. మళ్ళీ కరోనా వ్యాపిస్తే దానికి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఆ పరిస్థితి రాకుండా ఉండే అవకాశం ఉందా మేయర్ గారు చెప్పండి. హైదరాబాదు వన్ ఆఫ్ ది మెయిన్ సిటీ, దేశంలో ఒక హాట్స్పాట్ గా ఉంది, ఈ పరిస్థితి హైదరాబాద్ రాకుండా చేయగలుగుతారా? మీరు ఒకటి వినండి, కేసు డెఫినెట్ గా హైదరాబాద్ లో కానీ తెలంగాణలో కానీ మీరు కంపేరింగ్ టు వేరే స్టేట్ చూడండి, ఇలా భౌతిక దూరం పాటించడంలో కానీ క్రమశిక్షణలో మరి ఇలా వైన్ షాప్లో కాడ ఉన్న లైన్లు మెయింటైన్ చేయడంలో కానీ ఇలా కరోనా విషయంలో ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేశామో, ఇలా మద్యం షాపులు తెరవాల్సిన పరిస్థితి వచ్చినా ఇలా మనం ఒక్కలమే కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం మరి ఇలా పర్మిషన్ తీసుకొని చేయలే. పక్క రాష్ట్రంలో అన్ని కూడా చేస్తున్నాయి, తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చినా కూడా ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా కరోనా నిబంధనలకు మరి ఇలా లోబడే మనం చేశాం. దానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటే కూడా మరి ఇలా బంద్ చేస్తానికి కూడా వెనకాడబోనని చెప్పి ఇలా కేసీఆర్ గారు కూడా చెప్పారు. ఇలా మద్యం షాపులు తెరవడమే ఇలా ప్రభుత్వం లక్ష్యం కాదన్న విషయం ఇలా ప్రతిపక్షం కూడా తెలుసు. మరి అయినా వాళ్ళు రాజకీయ ఎగ్జిస్టెన్స్ కొరకు మరి ఇలా ఏ రకమైన ముచ్చట్లు చెప్పినా మరి ఇలా ప్రజలు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా చెప్తారు, దాంట్లో విధి లేదు. జగారెడ్డి గారు రైతుల విషయంలో ధాన్యం మేయర్ గారు భరోసా ఇస్తున్నారు పూర్తిగా, మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ మద్యం విక్రయాల ద్వారా, రామ్మోహన్ గారు ఒక నిమిషం, ఈ మద్యం విక్రయాల ద్వారా వైరస్ ప్రబలే ప్రమాదం ఉంటే నిర్దాక్షిణ్యంగా మద్యం విక్రయాన్ని మళ్ళీ ఆపుతామని చెప్తున్నారు, నమ్ముతున్నారా మీరు? అంటే రామ్మోహన్ గారు ఇచ్చే గ్యారంటీ సరే మంచిదే, కానీ ఒక మాట ఏమంటున్నట్టే రామ్మోహన్ గారు ఇచ్చే గ్యారంటీ ముఖ్యమంత్రిగా ఆమోదిస్తారా? ఒకటి, రామ్మోహన్ గారు ఇచ్చే భరోసా ఇస్తున్నాడు అది ముఖ్యమంత్రి గారు దాన్ని ఆమోదిస్తారా? కోటి మంది జనాభా ఉన్న నగరానికి మేయర్ అండి,
సార్ రాజకీయాలు వద్దు మాట్లాడ రామ్మోహన్ గారు మేయర్ నేను ఆయన పోస్ట్ గౌరవించి మాట్లాడుతున్నా నేను రాజకీయాల జోలికి పోను కాకపోతే ఏందంటే వారి భరోసా ఇవ్వడం మంచి అభిప్రాయం అయినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు తాగే అంతవరకే వాళ్ళ అమ్మేంతవరకే వీళ్ళ చేతులు ఉంటదండి అమ్మిన తర్వాత ఆ జోషిల ఒక్కొక్కరు కలుసుకుంటారు ఇండల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇండల కూడా మళ్ళీ న్యూసెన్స్ ఉంటుంది మహిళలకు ఇబ్బంది ఉంటుంది అసలుకే ఇన్ని రోజులు పడ్డ జాగృత వృధా అవుతుంది ఇప్పుడు చేతులు కాలినాక మళ్ళీ ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా ఎవరికి వ్యాధి ఉందో తెలియదు ఆ వ్యాధి ఉన్నోళ్ళు లైన్లలో ఉండి సోకితే ఏం చేయగలుగుతారు వీళ్ళందరూ ఇప్పుడు రోజుకి రెండు కేసులు పది కేసులు ఆరు కేసులు రెండు కేసులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో సంతోషమే రేపు ఈ షాప్స్ అన్ని ఓపెన్ చేసిన ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఆడ మహిళలు కానీ మరి వాళ్ళు తాగడానికా లేకపోతే బిజినెస్ చేయడానికా తెలియదు కానీ చాలామంది మహిళలు కూడా మీ ఇంటివిలో కనబడుతున్నారు మరి అట్లాగే యూత్ కూడా రోడ్ల మీద యూత్ అంతా రోడ్ల మీదకి వచ్చిందండి మొన్నటిదాకా అంటే నిన్నటి వరకు కూడా యూత్ అంతా ఇంటికే పరిమితమైంది ఇప్పుడు యూత్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసింది తాగుడు అలవాటు ఉన్న వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చేసారు ఇది ఈ తాగిన తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుడు కుదరదు దాని గ్యారంటీ ఎవరిచ్చినా లాభం లేదు రేపు విషమించి కరోనా వ్యాధి సడన్లీగా పెరిగితే నువ్వు ఆపినా కూడా ఉపయోగం ఉండదు అది ఒకసారి సడన్లీగా ఒక రెండు కేసులు తోటి ఈ సమస్య పరిష్కారం అయితే మంచిదే అనుకోకుండా ఎట్ టైం ఒకటేసారి 50-100 కేసులు పెరిగి పెరిగితే ఆ టైంలో వీళ్ళు కంట్రోల్ చేసే అవకాశం వీళ్ళకి ఎక్కడ ఉంటుంది వీళ్ళకు అంటే మీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా మద్యం విక్రయాలు చేస్తున్నారు జగ్గారెడ్డి గారు ఛత్తీస్గఢ్ లో ఇంటింటికి సరఫరా చేస్తున్నారు పంజాబ్ లో కూడా అమ్ముతా ఉన్నారు మా రాష్ట్రాలలో చేసినా కూడా తప్పేనండి మా మా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు చేసినా తప్పే ఈ రాష్ట్రంలో తప్పే పక్కకు జగన్ ఏపీ రాష్ట్రం కూడా తప్పేనండి ఈ టైంలో మొత్తం పనిచేయడమే ఇప్పుడు మనకా మందా లేదు కరోనాకు వ్యాధికి సంబంధించి విరుగుడికి మందు లేదు ఎమర్జెన్సీ నిజంగా కేసుల సంఖ్య పెరిగితే రేపు ఎట్లా అరికడతారు వీళ్ళు దానికి గ్యారంటీ రామ్మోహన్ రావు ఇప్పుడు ఇవ్వచ్చు కానీ రేపు వైద్యం వైద్యాన్ని పోగొట్టే ధైర్యం రామ్మోహన్ రావు ఇవ్వగలుగుతాడా మీరు అధికారంలో లేదు లేరు కాబట్టి మద్యం విక్రయాలు తప్పుగా కనిపిస్తాయి అధికారంలో ఉంటే మీకు కూడా రైట్ కనిపిస్తాయేమో రేపు మేము అధికారం ముందు చేసినా తప్పే ఎవరు చేసినా కరోనా వ్యాధికి మందు లేదు కాబట్టి కరోనా వ్యాధికి మందు వచ్చేంత వరకు సోషల్ డిస్టెన్స్ ఇప్పటిదాకా ఎట్లయితే పాటించడము అట్లా పాటించడమే కరెక్ట్ డబ్బు ఇప్పుడు కాకపోతే మళ్ళీ సంపాదించుకుంటారండి ప్రాణాలకు ఒకసారి ఇది ఇది ఒక్కసారి విజృంభించింది అనుకోండి అంటే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ గుర్తించైనా గుర్తించకపోయినా మా పోరాటం పబ్లిక్ కోసము పోరాడుతూనే ఉంటాము ఆయన ఒకటి మాట్లాడితే మేము 10 విమర్శలు చేస్తాము దాంట్లో మేమేమి వెనుకకు పోమండి చాలా క్లియర్గా ఉన్నా మేమైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన అంత కూడా ఓకే రామ్మోహన్ గారు చెప్పండి మేము విమర్శలు చేయడం లేదు ప్రశ్నిస్తున్నాం ప్రశ్నించడం కూడా తట్టుకోకపోతే ఎలాగా అని అని చెప్తున్నారు జగ్గారెడ్డి గారు ఒకటి ఈరోజు మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేస్తుందో చూస్తున్నాం మరి ఈ 12 కిలోల బియ్యం ఇవ్వడం కానీ మరి ఇవాళ 1500 రూపాయలు ఇవ్వడం కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం దానికున్న వెసులుబాటు ఆర్థిక వనరులు మరి ఈరోజు వచ్చే ఆదాయ వనరులు మరి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఇవన్నీ ఒకదానికోటి ఇలా ఒక ప్రభుత్వం నడుస్తున్నట్టు ఇవన్నీ ఇంతకన్నా ఎక్కువ ఇచ్చే వెసులుబాటు ఉంది మరి ఇవ్వట్లేదా ఇలా ప్రజల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదా మరి ప్రేమ లేదే ఇవన్నీ మనం చేస్తున్నామా మరి ఇవాళ ఫస్ట్ విడత అయిపోయింది ఇలా సెకండ్ విడతలో మరి దానికి పప్పు కానీ మరి మిగతా ధాన్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్పటికప్పుడు లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఇవన్నీ కూడా సేకరించి ఇవ్వడం ఏదైతే ఉందో కొంత లేట్ అయినప్పటికీ మరి ఇలా డబ్బు అకౌంట్లలో వేయడం జరిగింది ఆ తర్వాత మరి ఈ ఈ విడతలో మరి పప్పులు కానీ మిగతా దినుసులు ఇవన్నీ కూడా కొన్ని యాడ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తారు రేషన్ నుంచి కూడా ఇవాళ 1500 కాదు 5000 ఇవ్వాలన్నప్పుడు మరి ఇవ్వాలని ఇప్పుడు ఒక ప్రతిపక్షంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు కావచ్చు కానీ వాళ్ళు కూడా గతంలో 40-50 ఏళ్ళు అధికారంలో ఉన్నారు ఇలా ఒక ప్రభుత్వం మరి ఎన్ని 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 వేలు ఇస్తే కరెక్ట్ అప్పుడు కరోనా రాలేదు ఇవ్వగలదు రామ్మోహన్ గారు ఒక నిమిషం బడ్జెట్ మరి ఇలా ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాలని కాదు ప్రజల మీద ప్రేమ లెక్క కాదు రామ్మోహన్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ విషయంలో
టిఆర్ఎస్ పార్టీ అంతర్గత సమావేశాల్లో ఏమనుకుంటారు? కేసీఆర్ గారు నిన్న చెప్పినట్టుగానే ఈ ఆవేకలా అనుకుంటారా? ఆ పార్టీకి సంబంధించి ఇంకేమన్నా మీ మధ్యలో జరిగే చర్చలు ఏమన్నా చెప్పడానికి ఏమన్నా ఉన్నాయా? తెలంగాణ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ, వాళ్ళు ఒక పొలిటికల్ పార్టీ, వాళ్ళు ఒకటే. ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వంగా ఏం చేస్తే కరెక్టు, ఏం చేయకపోతే కరెక్టు, ఇంకా బయట రాష్ట్రాల్లో కానీ బయట ప్రాంతంలో కానీ ఇవ్వ ఇది చేస్తున్నారు ఇట్లా చేయమని చెప్పి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వని అడుగుతున్నాం. కానీ ఇలా పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడి ఇవాళ కానీ మరి ఇవాళ ఎక్కడ చెయ్యని, ఎక్కడ చేయడానికి వీలుపడని అన్నీ మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఎన్నో మంచి కార్యక్రమాలను కూడా గుర్తించి వాటి విషయంలో మాట్లాడకుండా ఈ చేసే వాటి గురించి కించపరచుకుంటా ఎక్కడ సాధ్యపడని మరి ఇక్కడ చేయాలని కోరడం, మరి దాని గురించి విమర్శ చేస్తే ఇలా మేము ఒకటంటే మేము నాలుగంటాం మూడంటాం అంటే ఇలా మీరు మంచి చెప్పి వినకపోతే ఇలా ఒక కాంగ్రెస్ పార్టీ మంచి సలహా చెప్తే వినకపోతే అయ్యో కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి సలహా చెప్పింది మరి వినట్లేదు ఏంది అని చెప్పి మంచి సలహాలు మంచి సూచనలు పంపించొచ్చు కదా? నిజంగా మీరు మంచి చెప్పి వినకపోతే ఒక సామాన్య వ్యక్తి చెప్పినా కూడా వీళ్ళకి ఏమైంది మంచి సలహా అని చెప్పి అడుగుతారు. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్లు ఉన్నాయా? అపాయింట్మెంట్లకు ఏమైనా నంబర్ ఉందా? అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు సలహాలు మేమేమైనా చెప్దామంటే ఎవరు ఎవరు ఫోన్ లేపుతారు? ఎవరు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు? రామ్మోహన్ రావు గారు ఇప్పిస్తారా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్? వచ్చి మాట్లాడతాము రామ్మోహన్ గారితో. అపాయింట్మెంట్ ఇస్తే మంచి సలహాలు చెప్తారట వచ్చి. ఒక్కటి సార్, అపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎవరు ఇవ్వాలి, ప్రభుత్వం ఎవరు ఇవ్వాలి, ఏంటి అనే దాంట్లో ఇప్పుడు నిన్న మధ్యన ఒకసారి గవర్నర్ గారిని కూడా కలిశారు. ఇప్పుడు ఏ విభిన్నంగా ఏం చెప్పగలిగారు? డెఫినెట్గా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పారా? ముఖ్యమంత్రి గారు కలవకుండా పత్రికాముఖంగా చెప్పారా? ఇంకోటి చెప్పారా? ఎట్లా చెప్పినా ఎక్కడ చేరాలని అక్కడ చేరితే సార్, చేరినప్పుడు ఒకసారి మంచాలా ఇచ్చినప్పుడు ఇంకోసారి కూర్చోబెట్టి మాట్లాడతారు, ఇంకోసారి మంచి నుంచి మాట్లాడతారు, ఇంకోసారి ఛాయ్ ఇచ్చి మాట్లాడతారు, మజ్జిగి ఇచ్చి మాట్లాడతారు. ఇలా మనం మాట్లాడేదాన్ని బట్టి మనం తీసుకున్న నిర్ణయాలు స్టెప్పులు బట్టి అన్ని కూడా ఉంటాయి సార్. ఫోన్ నెంబర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ సీఎం అయ్యేవాళ్ళని జగారెడ్డి గారు ఎందుకు మీరు ఆరేళ్ల తర్వాత రెండు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా అదే పట్టుకొని వేలబడతా ఉన్నారు మీరు? ఏమని మేము తెలంగాణ అయిపోతే కేసీఆర్ సీఎం అయ్యేవాడని మీరు తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం, సీఎం అయిన మాట వాస్తవమే. తెలంగాణ ఇచ్చిన మిమ్మల్ని మాత్రం ప్రజలు గెలిపించలేదు కదా, అది మాత్రం గుర్తించలేకపోతారా మీరు? ఇప్పుడు ఒక్కటే పెట్టుకోండి, రాష్ట్రము వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యండు, రాష్ట్రము విభజన జరగకపోతే ఆయన సీఎం అయ్యేవాడు కాదు. ఈ రోజు మామూలు తిట్టించుకునే పరిస్థితి రాకుండే రాష్ట్రం ఇచ్చి ఆయన తోటి తిట్టించుకునే కార్యక్రమం పెట్టుకున్నాము. పోనీ ప్రజలను హ్యాపీగా ఉన్నారంటే ఏ ప్రజలు హ్యాపీ ఉన్నారో మాకు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాం అంతా. సరే ఓట్లు వాళ్ళకి ఎట్లా పడుతున్నాయి, ప్రభుత్వం ఎట్లా వస్తుంది అనేది రామ్మోహన్ తెలుసు, ముఖ్యమంత్రి గారు తెలుసు, అసలు ఎలక్షన్ ఎట్లా జరుగుతున్నాయి తెలుసు, ఓట్లు ఎట్లా పడుతున్నాయి అని కూడా తెలుసు. ఇప్పుడు మనము రామ్మోహన్ని నేను ఎక్కువ విమర్శలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఏది ఉన్నప్పటికీ కూడా రామ్మోహన్ ఒక మాట అన్నాడు మేయర్ గారు, ఏమన్నారు అంటే మంచి సలహాలు మీడియా ద్వారా ఇస్తే బాగుంటుంది అన్నారు. నేను మొన్న మీడియా ద్వారా ఒక చిన్న మంచి సలహాలు ఇచ్చిన, ఏమిచ్చినా కరోనా వచ్చిన కరోనా వచ్చి లాక్డౌన్ అయినప్పటి నుంచి ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నది, ప్రజలకు అప్పు దొరకదు, ప్రభుత్వానికి అప్పు దొరుకుతుంది, ఇంటి ట్యాక్సీలు మాఫీ చేయండి, ఇంటి కిరాయిదారులకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించండి, లేదా మరి దాంతోపాటు కరెంటు బిల్లులు మాఫీ చేయండి, ఇది డైరెక్ట్గా ప్రజలకు పోయేది కదే కదా. ఎట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులు తీసుకొచ్చి కడుతున్నారో మళ్ళా ప్రభుత్వానికి ఏ బ్యాంక్ అయినా అప్పిస్తుంది కదా, అప్పు తీసుకొచ్చి ప్రజల ఈ మూడు డిమాండ్ చేయమని చెప్పండి. అదే చెబుతున్నారు రామ్మోహన్ గారు, రాజకీయ కోణంలో రాజకీయ ప్రయోజనం కోసం రాజకీయాలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట చేయనివి చేయలేని వాటిని కూడా మా మీద నెట్టి మా మీద డిమాండ్ చేసి మాతో అమలు చేయాలని చేపించడం డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్ ఇష్యూవే కదా, పబ్లిక్ ఇప్పుడు ప్రజలకు పని లేదు, డబ్బులు లేవు, ఇప్పుడు వాడు ఇంటి ట్యాక్సీ కట్టలేడు, వేలే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంటి ట్యాక్సీ కట్టలేడు, కరెంట్ బిల్లులు కట్టలేడు, ఇంటి కిరాయి కూడా కట్టలేడు కదా. ఇప్పుడు ఈ మూడు మంచి పనులే కదా, ఈ మూడు మంచి పనులు రామ్మోహన్ రావు గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి చేపియండి, మీకే మంచి పేరు వస్తుంది కదా.
రామోన్ గారు ఆ బాధ్యత ఏమను తీసుకుంటారా అవకాశం ఏమనుందా అలాంటి డిమాండ్ నిర్వేచడానికి ఒకటి సార్ ఇలా ప్రభుత్వం నడిపే వ్యక్తికి ఇలా మనకు కొన్ని కొన్ని రేట్లు పెంచినప్పుడు కొన్ని కొన్ని పాలసీలు తీసుకున్నప్పుడు ప్రజలు ఏ రకమైన ఇబ్బంది పడతారు ఏ రకంగా ఏముంటదని అన్ని కూడా ఎనక ముందు చూసుకుంటారు ఇవాల వారు ఒక సలహా ఇచ్చారు నీకు కాదనట్లే కానీ ఇలా ప్రభుత్వంగా వెసులుబాటు ఏం చేయాలి ఏం చేస్తే ఏమవుతుంది అది ఇవాళ మనకు టాక్సీల విషయం ఉంది వాళ్ళకు కొంత ఏ రకంగా సమయం ఇవ్వాలో అసలు ఆ రకంగా ఇచ్చాం ఇలా ఇంటి రెంట్ విషయంలో ఉంది ఇలా మరి ఆ రెంట్ కంట్రోల్ యాక్ట్ ద్వారా వాళ్ళకు వెంటనే రెంట్ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు వెసులుబాటు ఎట్లా వేయాలి దాంట్లో నెక్స్ట్ దాంట్లో వాయిదాలలో ఎట్లా అర్జెంట్ చేసుకోవాలి దాంట్లో ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి దాంట్లో ఇలా స్కూల్ ఫీజుల విషయంలో మరి ఆ కార్పొరేట్ ఫీజుల విషయంలో ఏం చేయాలనే దాంట్లో ఇలా తెలంగాణ ప్రభుత్వం మిగతా ప్రభుత్వాలకు మిగతా రాష్ట్రాలకు చూసుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత వనరులకు తగ్గట్టుగా మరి మిగతా రాష్ట్రాల కన్నా చాలా మెరుగ్గానే మరి ఫీజుల విషయంలో కానీ లేకపోతే రెంట్ కంట్రోల్ యాక్ట్ విషయంలో కానీ లేకపోతే ఈ ట్యాక్స్ పేలు ఏదైతే ఉన్నాయో వాటి విషయంలో మళ్ళీ వెసులుబాటు ఇవ్వడం కానీ ఇవన్నీ కానీ మిగతా రాష్ట్రాలకు చూస్తే చాలా బ్రహ్మాండంగా తెలంగాణ ప్రభుత్వం చేసింది దానికి తెలంగాణ ప్రజలు కూడా సంతోషంగా ఇలా ప్రభుత్వాన్ని ఇచ్చేస్తున్నారు వారు అన్నట్టుగా ఇలా ఎలక్షన్ల ఓట్లు ఎట్లా పడుతున్నాయి ప్రభుత్వాలు ఎట్లా వస్తున్నాయి ఎక్కడ దాకా ఏం పోతుంది అన్న దాంట్లో ఇలా తెలంగాణ రాకపోతే ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకపో ప్రభుత్వం ఇలా ఏదో ఫ్లూక్లా ఇలా ప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి ఇలా కొన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచింది ప్రజలు కేసీఆర్ గారిని ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఇలా ఫస్ట్ టైం ఇలా ముఖ్యమంత్రి గారు ఎట్లా అయినరు ఇలా ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ప్రజల ఆశీర్వాదం ఏ రకంగా ఉంది ఎట్లా మళ్ళీ ముఖ్యమంత్రి ఏ రకం ఇలా ప్రజలు అంటే ప్రజలు పిచ్చోళ్ళ ప్రజలు ఇలా వాళ్ళకి ఏమైనా ఎడ్డోళ్ళ ఇలా ప్రజలకు ఆమాత్రం తెలంగాణ ప్రజలకు ఆమాత్రం ఇది లేదా ఎవరు పరిపాలిస్తున్నారు ఏ రకంగా మనం పట్టం కట్టాం ఇలా పరిపాలన నడుతున్నప్పుడు ప్రజల్లో నిజంగా ఆ రకమైన అస్థిరత్వం ఉంటే మరి ఎట్లా ప్రజలు ఇలా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఎట్లా పాలవుతున్నారనడానికి ఇవాళ ఎవరికి ప్రామాణికం లేదా ఎవరు చూస్తలేరా గమనిస్తలేరా జగారెడ్డి గారు ఓన్లీ ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇలా ప్రభుత్వంగా ఎలక్షన్ల విధానం కానీ ఇలా ప్రభుత్వ విధానం కానీ కేసీఆర్ కానీ ఈ రకంగా ఇట్లా చేస్తున్నారని అర్థమవుతుందా జగారెడ్డి గారు మీరు చెప్పండి కంక్లూడ్ చేయండి మీరు చెప్పండి మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు రాజకీయాల్లో ఉన్నారు రాజకీయాల్లోనే కొనసాగుతూ ఉన్నారు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు అదే మీలో ఒక రకమైన నిరాసక్తత కనిపిస్తూ ఉంది అంటే కేసీఆర్ని ఏం చేయలేమన్నా టీఆర్ఎస్ను ఓడించలేమన్నా లేకపోతే మీరు ఏం చెప్పినా వాళ్ళు అమలు చేయలేరనా అంటే ఒకటండి కాంగ్రెస్ పార్టీకి పవర్ ఏం కొత్త కాదు పవర్ చూడంది కాదు అధికారం చూడండి చూడలేదు కదా తెలంగాణలో నెక్స్ట్ మేమే వచ్చేది కదా కాంగ్రెస్ నెక్స్ట్ వచ్చేది ఎలా ఎలా అనేది రాన్ తెలుస్తుంది 100% నెక్స్ట్ కాంగ్రెస్ వస్తున్నది ఇప్పుడు ఇప్పుడు మందు కొడుతున్నారు చూడండి వీళ్ళు మందు కొట్టేటోళ్ళ భార్యలందరూ కాంగ్రెస్ వేస్తారు సార్ ఓటు అంతా ఇప్పుడు వీళ్ళేమో భర్తలకు అంతా మందు తాగుతున్నారు ఆ మందు తాగే భార్యలందరూ ఈసారి కాంగ్రెస్ కే ఓటేస్తారు నెక్స్ట్ చూడండి నేను భవిష్యత్తు రాజకీయం చెప్తున్నా తప్పకుండా ప్రజలు రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ అధికారం కాంగ్రెస్కే వస్తుంది భర్త అక్కడేస్తాడు భార్య మాకేస్తుంది ఓటు ఎందుకంటే భార్య తాగదు భర్తనే తాగుతాడు మీరు మద్య నిషేధ మద్య విక్రయాలని తప్పుపడతా ఉన్నారు మద్యం అమ్మడం వల్ల మాకే లాభం చేకూరుతుందని సంతోషపడతా ఉన్నారు రాజకీయంగా అంతే కదండి మేము బంద్ చేయమని చెప్తున్నాము ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు అదే డామినేట్ చేయలేం కదా మేమేమి మేము అపోజిషన్ పార్టీ చెప్పినంత మాత్రం అధికార పార్టీ చెప్పిన అపోజిషన్ చెప్పినట్టు చేయాలంటే చేయలేదు కూడా వాళ్ళ రాజకీయం వాళ్ళకు ఉంటుంది మా రాజకీయం మాకు ఉంటుంది ఏదున్నా ఇది మేము ఇప్పుడు మామూలు టైంలో మద్యం అమ్మేటప్పుడు ఎప్పుడే అబ్జెక్షన్స్ రాలే కదా అపోజిషన్ పార్టీ కరోనా టైంలో మద్యం వాడుతున్నారు తప్పు అని చెప్తున్నాము దీనివల్ల కరోనా పెరిగి ఏమైనా అటాక్ అయితే తర్వాత మీరే బదనామైపోతారు మీ టీఆర్ఎస్ ప్రభుత్వం బదనాం అయిపోతుంది అప్పుడు మీరు జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉంటారు ఖచ్చితంగా ఏది ఏమున్నా కాంగ్రెస్ పార్టీ భయపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ కు చరిత్ర ఉన్నది కాంగ్రెస్ మీద ఈరోజు ముఖ్యమంత్రి ఎన్ని మాట్లాడినా ఒకప్పుడు ఇదే కాంగ్రెస్ నుంచే రాజకీయ జీవితం కొనసాగించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో పూర్తి అవగాహన ఉంది కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బహుశా మా మీద విమర్శలు చేస్తున్నాడు మేము ప్రజల కోసము ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నాము మాకు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ప్రజలు ఎప్పుడు అధికారం ఇస్తే అప్పుడు అధికారం తీసుకొని
ప్రజలకు మంచి మేలు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో చేస్తది దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను చెప్పదలుచుకున్నా రామోహన్ గారు చెప్పండి ఆయన శాపనార్థాలు పెడుతున్నారు మీరు ఏదైతే మధ్య విక్రయాలకు అనుమతి ఇచ్చారో దాంతోనే మీరు బదనామైపోతారు అధికారానికి దూరం అయిపోతారని ఒకటి వారు ఆశ పడటంలో మరి ఇవలా నేనేం తప్పుపడతలేదు కానీ మనిషి అన్నప్పుడు ఒక ఆశ ఉండాలి మనిషి ఆశాజీవి ఇలా 40-100 సంవత్సరాల చరిత్ర 100-120 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 40-50 సంవత్సరాలు చేశారు ఈ సాంప్రదాయ రాజకీయాలు ఈ అన్నీ కూడా మరి ఇలా ప్రజలు ఇక్కడ యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు ఇవాళ మద్యం అమ్మకాలు చేయొద్దు దీనివల్ల కరోనా ఇలా మద్యం అమ్మకాలు చేస్తే తాగిన వాళ్ళంతా ఇలా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో పోయి భార్యలం కొడుతున్నారు మరి ఇలా తాగిన వాళ్ళంతా ఏ తాగని వాళ్ళు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంతా మాకు ఓట్లు ఎత్తారు వచ్చే ప్రభుత్వం మాదే అంటున్నారు అంటే ఇదే ఇవాళ ఇంతకుముందు మేము చెప్పింది అదే నిర్మాణాత్మక విమర్శలు నిర్మాణాత్మక సలహాలు అన్నది ఇదే ఇలా మద్యం వద్దని ఇలా మద్యం తాగితే భార్యలంతా మాకు ఓట్లు ఎత్తారు మాకు ప్రభుత్వం వస్తుందని నేనేమంటున్నానంటే ఇవాళ తెలంగాణకు ఏది మంచి ఏది చెడు ఇలా ఏది చేయాలి అనే దాంట్లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా మరి ఇలా అవగాహన ఉంది అన్నీ తెలిసిన నాయకుడిగా కేసీఆర్ గారు ఇలా కరోనా కట్టడి చేయడంలో ఇలా మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం వల్ల ఇలా కరోనా కట్టడికి కరోనా వ్యాప్తి చేయకుండా ఆపడానికి కాదు ఇలా మిగతా రాష్ట్రాలకు చూస్తే కేసీఆర్ గారు ఇలా టీవీలో ఏదైతే నిన్న అప్పీల్ చేశాడో మద్యం దుకాణాల దగ్గర క్రమశిక్షణగా ఉన్నారు ఇలా ఒక్కరోజు ఇంకొక 24 గంటలు పోతే ఈ లైన్లు ఈ భౌతిక దూరాలు ఈ పరిస్థితులు కూడా ఎక్కడ ఉండవు ఇది ఓపెన్ చేసిన ఒక రోజు 2 రోజులు 24 గంటల లోపే ఇవన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా కంట్రోల్ చేస్తారు పోలీస్ సిబ్బంది కానీ ఎక్సైజ్ సిబ్బంది కానీ మరి ఇలా దుకాణదారులు కానీ అందరికి కూడా ఎక్కడికక్కడ సలహా ఇచ్చారు ఈ కాంగ్రెస్ వారు ఆశపడని నో ప్రాబ్లం కరోనా కట్టడి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తారు ఇంకా మరి చాలా రోజులు కూడా దశాబ్ద కాలం వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది జగారెడ్డి గారు జగారెడ్డి గారు ఒక విషయం చెప్పండి మీరు ఇప్పుడు చదువుతా ఉన్నారు కదా రైతులకు 100,000 రూపాయలు ఇవ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు అవన్నీ మొబైల్ గెలిపిస్తాయని కేసీఆర్ వైఫల్యాలు టీఆర్ఎస్ వైఫల్యాలతో గెలవాలనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలవడానికి ఏమన్నా ఆలోచన ఉందా గెలిపించడానికి మార్గాలు ఉన్నాయా మీ దగ్గర ఏమన్నా చంద్రశేఖర్ గారు డబల్ బెడ్రూమ్స్ లేవు రైతులకు నిరుద్యోగ వృత్తి లేదు సారీ యూత్ కు నిరుద్యోగ వృత్తి లేదు రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ లేదు మరి ఉద్యోగాలు లేవు డాక్రా మహిళలకు లోన్స్ లేవు తప్పకుండా అండి మొన్న ఎలక్షన్ ముందు కూడా చెప్పారు కదా ఇవన్నీ అరే ఇంకో 2వ టర్మ్ ఇప్పుడు కేసీఆర్ మాటలు ఎవరికైనా ఎట్లుంటాయి అంటే కడుపు నింపినట్టు ఉంటాయి అప్పటి పూర్తికి మీరు కూడా ఆయన బ్రాండే కదా హలో మీరు కూడా ఆయన బ్రాండే కదా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాటలు కడుపు నింపడం కాదు నిజంగా ఇవాళ తెలంగాణ ప్రజల తెలంగాణ రైతుల కడుపు నింపుతుంది తెలంగాణ కడుపు రైతుల కన్నీరు దొరుకుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవాళ కేసీఆర్ గారు మన్నర్లు పొందుతున్నారు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు కేసీఆర్ గారు పెట్టిన ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో పథకాలు ఉన్నాయో ఇలా దేశం మొత్తం కూడా ప్రశంసిస్తుంది ప్రభుత్వం ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో స్టెప్స్ యాజ్ గా అమలు చేస్తుంది ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణలో ఇట్లా అభివృద్ధి ఎట్లా చేస్తుంది కేసీఆర్ గారు ఇలా లేటెస్ట్ గా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినప్పటికీ ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నారని చెప్పి అందరు కూడా ప్రశంసిస్తున్నారు మీరు దయచేసి టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది దాని వైఫల్యాల మీద మాకు ప్రజలు మాకు పట్టం కడతారు ఇలా మీరు అట్లా ఆశపడండి ప్రాబ్లం లేదు తప్పు కూడా లేదు కానీ అలా కాకపోతే మీకు సమయం ఎక్కువ పడుతుంది ఇలా 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇలా మీరు మీ పరిస్థితి మీరు ఇచ్చే సలహాలు మీరు ఆశపడే విధానం ప్రజల ఉద్యమాన్ని రామ్మోహన్ గారు వచ్చినాక జగారెడ్డి గారు రామ్మోహన్ గారు ఇది ఇవాళ చర్చ అధికార పార్టీలన్నీ కూడా తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయి మద్య విక్రయాలను కానీ కరోనా నివారణకు చేపడుతున్న చర్యలకు సంబంధించి కానీ జీవియాలు స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిక్వెస్ట్ చేశాయి ఆదాయం పోయింది ఆదాయం కోసం మద్యం విక్రయాలను చేసుకుంటాం అనుమతి ఇవ్వాలని అందుకోసం ఇచ్చామని ఆయన చెబుతా ఉన్నారు ఇది ఇవాళ డిస్కషన్లో పాల్గొన్న జీవియల్ గారికి అలాగే ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి జగారెడ్డి గారికి మేయర్ బొంతు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు